ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్ పింఛన్ కానుకను ప్రభుత్వం అందిస్తూ వస్తోంది 17000 కోట్ల రూపాయలు కేటాయించి మరి వృద్ధులకు వికలాంగులకు అలాగే ఒంటరి మహిళలకు సంబంధించి పింఛన్ అయితే అందిస్తూ వస్తోంది ఇప్పుడు ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఒంటరి మహిళలందరూ కూడా షాక్ ఇచ్చినట్టుగా అయింది ఇప్పటివరకు 35 ఏళ్లు పైబడిన ఒంటరి అవివాహిత అలాగే భర్త నుంచి విడిపోయిన మహిళలకు ఏపీ సర్కారు పింఛన్ అందించేది సో ఇది 35 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కూడా ఇప్పుడు కొత్తగా నిర్ణయం తీసుకున్నారు దీంతో ఇప్పటివరకు ఎవరైతే పింఛన్ తీసుకున్నారో ఆ ఒంటరి మహిళల్లో ఆవేదన అయితే కనిపిస్తోంది అటు విపక్షాలు వైసీపీ సర్కార్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఒంటరి మహిళలకు పింఛన్ అనేది అందరి ద్రాక్షలా మారింది అంటూ కూడా వారంతా భగ్గుమంటున్న పరిస్థితి ఇప్పటివరకు కూడా భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉన్న మహిళలు అలాగే వివాహం కాని స్త్రీలకు పింఛన్లు ఇచ్చేవారు అటువంటి వారినే ఈ పథకం క్రింద లబ్ధిదారులుగా ఎంపిక చేసేవారు ఇకపై ఎవరైనా కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళకైతే మాత్రం తిప్పలు తప్పవు అనే విషయమే స్పష్టమవుతోంది ఇకపై 50 ఏళ్లు పైబడిన మహిళలకు మాత్రమే ఒంటరి మహిళలకు మాత్రమే పింఛన్ అన్నట్టుగా ఏపీ సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది దీనిపైన పంచాయతీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అంశాలు కూడా రిలీజ్ చేశారు అయితే దీంతో పాటుగా ఒంటరి మహిళలు తాము ఒంటరిగా ఉంటున్నాం అనే ఒక ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది దీంతో పాటు అవివాహిత మహిళల అర్హత వయసు సైతం కూడా మార్పు చేశారు గ్రామాల్లో అవివాహిత మహిళలకు 30 ఏళ్లకే పింఛన్ అందేది పట్టణాల విషయానికి వస్తే కూడా 35 ఏళ్లకే పింఛన్ అనేది అందేది కానీ ఇప్పుడు 50 ఏళ్లకు పెంచుతూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది అట్ ది సేమ్ టైం 50 ఏళ్లు పైబడిన ఒంటరి మహిళలు కూడా తమకు అవివాహితలము పెళ్లి కాలేదు అనే ధృవీకరణ పత్రాన్ని స్థానిక తహసీల్దార్కు అందించాలి అనే ఒక కొత్త నిబంధన పెట్టింది సో దీనిపైన ఒంటరి మహిళలందరూ కూడా గుర్రుగా ఉన్నారు పింఛన్ తీసుకునే ఒంటరి మహిళల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే 188062 మంది వరకు కూడా ఉంది ఒక్కో మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తూ వస్తోంది ఏపీ ప్రభుత్వం సో ఇప్పుడు ఏపీ సర్కారు జారీ చేసిన కొత్త ఉత్తర్వులతో చాలామందికి పింఛన్ అందదు మొండి చేయి చూపించే పరిస్థితి కనిపిస్తోంది అందుకే చాలామంది ఇకపై లబ్ధిదారులుగా ఎంపికయ్యే పరిస్థితి లేదు అనేక మంది పింఛన్ను కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తోంది దీనికి సంబంధించి ఎవరే ఉన్నారో ఒకసారి చూద్దాం గారు 50 సంవత్సరాలు దాటి ఉన్న ఒంటరి మహిళలకే మరి పెన్షన్ ఇస్తానంటున్నారు మరి 35 లోపు 50 లోపు ఉన్న వాళ్ళు మహిళలు ఒంటరి మహిళలు మరి ఎలా బతకాలి మరి ఆయన ఇచ్చిన పెన్షన్తోనే ఆయన ఇచ్చిన రేషన్ బియ్యంతోనే బతుకుతున్నాం మేము మరి అవి తీసెత్తే మేము ఎలా బతకాలి ఆయన ఇచ్చిన పెన్షన్తో మేము నిత్యావసర వస్తువులు పెరిగిపోయినా మేము అలాగే కొనుక్కుని మరి ఆటలతోనే మేము ఎలా బుచ్చుతున్నాం మరి అయ్యి మరి మా గొంతు కోసేస్తానంటే మేము ఎలా బతకాలి మరి బతకడానికి మాకు ఎటువంటి దారి లేదు మరి మరి ఒంటరి మహిళ బతకడానికి రెండో ఆప్షన్ లేదు ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన నిధులు కానీ వాళ్ళకి రావాల్సిన ఇంతటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆస్తి ఉండదు మీరు ఇచ్చిన ఆస్తి ఏమన్నా ఉందంటే మాకు రేషన్ బియ్యం మీరు ఇచ్చిన పెన్షనే దాన్ని బట్టి మేము బతుకుతున్నాము మాకు మీకు మేము ఏం వ్యతిరేకం కాదు మీరు ఇచ్చిన దాన్ని బట్టి మా జీవాన్ని మేము ఎలబుచ్చుతున్నాం ఒంటరి మహిళలకి ఇవ్వాల్సిన మీరు ప్రాధాన్యత మీరు ఇస్తే మేము అదే గుర్తుపెట్టుకుంటాం మమ్మల్ని గుర్తుపెట్టుకోండి మమ్మల్ని అన్యాయం చేయొద్దని మిమ్మల్ని కోరుతున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒంటరి మహిళ పెన్షన్కి ఏజ్ లిమిట్ పెంచడం జరిగింది 2018లో గ్రామాల్లో అయితే 30 సంవత్సరాలు పైబడిన వారికి పట్టణాల్లో అయితే 35 సంవత్సరాలు వచ్చిన మహిళలందరికీ కూడా అందరికి ఇచ్చినట్టే వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వడం చేయడం జరిగింది ప్రతి మహిళలు కూడా 45 సంవత్సరాలకు ఇస్తానని చెప్పడం జరిగింది అలాగే ఈరోజు ఒంటరి మహిళ అవివాహితులకి కూడా పెన్షన్ చంద్రబాబు అనే టైంలో వచ్చింది దాన్ని ఈరోజు వయోపరిమితి పెంచి దాన్ని కుదిస్తూ 2 లక్షల మంది పీకపై కత్తిపెట్టినట్టు చేశారు ఒంటరి మహిళల వాళ్ళకే అయితే ఎంఆర్ఓ సర్టిఫికెట్ నుంచి ప్రతి సంవత్సరం కూడా సబ్మిట్ చేయాలి లేకపోతే ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలని అనేక విషయాల్ని జారీ చేయడం జరిగింది ఇలాంటి మహిళలు ఎక్కడికి తిరుగుతారండి ఒంటరి మహిళలు అవివాహితులు కూడా ఎక్కడికి తిరిగి ఇలాంటి సర్టిఫికెట్స్ చేయించుకుంటారు ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకుని ఎలా అయితే పెన్షన్ 30-35 సంవత్సరాలకే ఇప్పటి వరకు ఎలా కొనసాగించారో అదే విధంగా కూడా ప్రతి మహిళలకు కూడా ఇదే వయోపరిమితితో ఫంక్షన్ కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ రైట్ మొత్తంగా ఇప్పటి వరకు ఎవరైతే ఒంటరి మహిళలు ప్రభుత్వం నుంచి పింఛన్ పొందారో వారి ఆవేదన అయితే ఇలా ఉంది ఇకపై లబ్ధిదారుల ఎంపిక విషయంలో కూడా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు వాటిపైన అయితే ఒంటరి మహిళలు చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి మనం చర్చ అయితే కొనసాగిద్దాం పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి పుచ్చా విజయ్ కుమార్ గారు నమస్తే విజయ్ కుమార్ గారు
अलगे वाईसीपी अधिकार प्रतिनिधि सुजात गारु बीजेपी क्रमशिक्षण कमिटी चेयरमैन ताता सत्यनारायण गारु पार्टिसिपेट चेस्तुन्नारु सत्यनारायण गारु नमस्ते अंडी सुजात गारु नमस्ते अंडी సుజాత గారు ముందు మీరే చెప్పండి yes సుజాత గారు ముందు మీరే చెప్పండి సో ఇప్పటివరకు వంటరి మహిళలను ఆదుకున్నారు ప్రతి ప్రసంగంలో కూడా ప్రతి అక్కకు ప్రతి చెల్లికి అన్యాయం జరగకుండా మేము ఉన్నామంటూ భరోసా ఇస్తున్న జగనన్న ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు దీనిపైన వంటరి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఇలాంటి నిర్ణయం వై ప్రభుత్వం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఇవాళ మేము ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో వైస జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముందుగా ఎన్నికలకి దాదాపుగా 2 సంవత్సరాల ముందు నుంచే 2019 కి 2 సంవత్సరాల ముందు నుంచే మా సంక్షేమ పథకాలు నవరత్నాల రూపాల్లో ప్రజల ముందు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఆ నవరత్నాల్లో దాదాపు సగానికి పైగా లబ్ధి చేరేటువంటి వ్యక్తులు మహిళలు జనాభాలో సగం పైగా లబ్ధి చెందేటువంటి జనాభా శాతం మహిళల పర్సంటేజ్ ఎక్కువ లబ్ధి పొందుతుంది ఏ రకంగా వైఎస్ఆర్ ఆసరా గాని చేయూత గాని వైఎస్ఆర్ ఆసరా ఏదైతే అమోడి ఇండస్ట్రీస్ ఏదైతే చిరు వ్యాపారులుగా అభివృద్ధి చెందుతున్నటువంటి మహిళలకు ఇచ్చేటువంటి చేయూత గాని ఆసరా గాని సున్నా వడ్డీ పథకంలో ఎక్కువ మంది మహిళలే ఉంటారు మహిళా గ్రూపులే ఉంటాయి ఎక్కువ మంది పురుషులు పాల్గొనేటువంటి పరిస్థితి లేదు ఇంకోటి ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ లో ఉన్నటువంటి మహిళలకి 40 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి పెన్షన్ ఇవ్వడం అది ఎవరైతే ఇంతకు ముందు ఎవరైతే మీరు ప్రమోలో వేసినప్పుడు చెప్తున్నారో 40 సంవత్సరాలు నిండినటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ మహిళలకి పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా కిందకి చేయూత కిందకి సున్నా వడ్డీ కిందకి ఈబీసీ కిందకి వచ్చేటువంటి మహిళల్ని సెపరేట్ చేసి ఎవరైతే పథకాలు అందరికీ ఉండవు కదండి ఈ జనాభాలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు ఫైనాన్షియల్ గా బాగా ఉండేవాళ్ళు ఉంటారు ఏవైతే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో బిలో పోవర్టీ లైన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవిశ్వాస స్పష్టంగానే ఉంది దారిద్ర రేఖకు దిగువన ఉన్న అదే ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేని వాళ్ళు ఈ ఆసరా కింద చేయూత కింద సున్నా వడ్డీ పథకం కింద చేయూత ఎందుకు ఇస్తాం చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుంది అలాగే వారికి సంబంధించినటువంటి ఏదైతే పాండమిక్ సమయంలో గానీ బిజినెస్ నిలబడటానికి అవి చేయూత అనేటువంటివి ఎంతో ఆదరణ ఇచ్చాయి మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఈరోజు చిరు వ్యాపారులు నిలబెట్టినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి ఏది వయోవృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్ కాకుండా ఈ రకంగా ఇస్తున్నటువంటి ఆసరా చేయూత సున్నా వడ్డీ పథకం కింద లక్షల మంది లబ్ధి చేకూరుతున్నారు ఇవాళ మీరు అన్నటువంటి అంశం ఏదైతే ఉందో ఒంటరి మహిళలకి ఒంటరి 50 సంవత్సరాలు నిండినటువంటి ఒంటరి మహిళలకి అవివాహితులైనటువంటి వివాహం కానటువంటి మహిళలకి ఏదైతే పెన్షన్ ఇస్తున్నామో ఎక్కడా కూడా చాలా పారదర్శకత తోటి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలని ముందు తీసుకెళ్తున్నారు ఇందులో ఏ ప్రతిపక్షం గాని ఏ అధికార పక్షం గాని ఇందులో తలదూర్చేటువంటి పరిస్థితి లేదు డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్లు కానీ లేకపోతే కింద స్థాయి అధికారులు కానీ వీళ్ళు ఐఏఎస్ దగ్గర నుంచి గ్రామ వ్యవస్థ వరకు సచివాలయాల వ్యవస్థ వరకు ఈ హెరార్కీ ఏదైతే ఉందో ఈ హెరార్కీలో పూర్తిగా పారదర్శకత ఉంది ఏ స్టెప్ లో కూడా ఎక్కడా కరప్షన్ లేకుండా లబ్ధిదారులకి చేకూర్చున్నటువంటి సంక్షేమ పథకాన్ని ఈరోజు అందిస్తున్నారు దీన్ని 50 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అంటున్నటువంటిది పెన్షన్ తగ్గిపోతుంది వయోవృద్ధులకి తగ్గిపోతుంది అని మీరు అంటున్నారో వయోవృద్ధులకి ఇక్కడ తగ్గిపోవట్లేదండి ఒంటరి మహిళలకి ఎక్స్ట్రా ఇస్తున్నారు ఇక్కడ మీరు అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ వృద్ధుల పింఛన్ తో పాటు ఎక్స్ట్రా ఇది ఇస్తున్నారని మీరు చెప్తున్నారు ఒకటి ఇప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం అర్థమైంది ఏంటంటే ఒంటరి మహిళలకి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు రెట్టింపు సంఖ్యలో ఎవరైనా లబ్ధిదారులు పొందుతున్నారా అలాంటి వారిని గుర్తించి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం 50 ఏళ్ల వయసు అనేది
ఒకటి ఒక పథకం అనేది ఒక వ్యక్తికి అందజేయబడినప్పుడు మరో పథకం అందజేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ వయసు ప్రకారం అయితేనేమి, వాళ్ళ జీవన స్థితిగతులు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆలోచించి పెట్టినటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు లాగా ఒకరు చనిపోతే ఇంకొకరికి ఇస్తామని వృద్ధుల పట్ల అంత అమానుషంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాల విషయంలో ఎప్పుడూ లేరు. పథకం అనేది సరే ఖచ్చితంగా సరే, ఇక అది ధృవీకరణ పత్రాల ప్రభుత్వం సంగతి ఏంటి? వాళ్ళు ధృవీకరణ పత్రాలు ఎక్కడి నుంచి పొందాలి? పెళ్ళైన తర్వాత కూడా భర్త నుంచి విడిపోయి ఒక ఏడాది పూర్తయిన తర్వాతే మేము ఒంటరి మహిళగా గుర్తిస్తామంటున్నారు. మరి ఆ క్షణం నుంచి వారు ఒంటరి అవుతారు కదా, మరి ఈ నిబంధన ఏంటి? చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధృవీకరణ పత్రాల ఒకటి విషయంలో వీటికి ఒకటండి సంబంధించి ఎక్కడి నుంచి పొందాలంటున్నారు? ఒకటి ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే విడిపోవడం అనేటువంటి అంశాలు చాలా చాలా గృహహింస అయితేనేమి, లేకపోతే ఇంకో రకంగా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది భార్యాభర్తలు విడిపోవడం అనేది. ముఖ్యంగా భార్యాభర్తలు విడిపోవడం అనేది ముందు కౌన్సిలింగ్ ఇస్తారు, ఆ తర్వాత బంధువుల మధ్య పెడతారు, లేకపోతే కోర్టుల ద్వారా విడిపోతారు. ఇవన్నీ జరిగిన తర్వాతే వాళ్ళు విడిపోయారని చెప్పి ధృవీకరించగలం. అన్ని ఏది లేకుండా, ధృవీకరణ లేకుండా వాళ్ళకి పెన్షన్ ఎలా ఇస్తారని మళ్ళీ మీరే ప్రశ్నిస్తారు. మళ్ళీ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే మళ్ళీ మీరే ఏడాది ప్రశ్నిస్తారు. నిబంధన ఖచ్చితంగా పెట్టారు కదా, ఏడాది నిబంధన దేనికని చెప్పేసి అడుగుతున్నారు మహిళలు. ఏడాది అదే నేను చెప్తున్నాను కదా, విడిపోవడం అనేటువంటి అంశాల్లో చాలా రకాలైనటువంటి సామాజిక న్యాయపరమైనటువంటి చిక్కులు ఉంటాయి. వాటిని అన్నిటినీ క్లియర్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా విడిపోయారంటేనే ఈ పథకంలో వాళ్ళు అర్హులు అవుతారు ఖచ్చితంగా. ఎస్, సత్యనారాయణ గారు మీరు చెప్పండి. సంక్షేమ పథకాలు రెట్టింపు స్థాయిలో అందుకుంటున్నారు కాబట్టి కోత విధించామని ప్రభుత్వం చెప్తోంది, సంక్షేమ పథకాలు కుదింపులో భాగంగా. కానీ ఒంటరి మహిళల విషయంలో, పింఛనిచ్చే విషయంలో ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు సంబంధించి మీరేం చెప్తారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి ఈ టీవీ ప్రేక్షకులందరూ కూడా నాకు నమస్కారాలమ్మా. ఇప్పుడు ఏదో ఒక ప్రభుత్వంతో ఏదో ఒక పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి సందర్భంలో కసరత్తు లేకుండా ఆ సమయానికి నోటికి తను ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉంటాయో ఉదారంగా ఓట్లు పొందేటటువంటి ప్రయత్నం వల్ల తర్వాత జరిగే పరిణామాల్లో ఒక భాగమే ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. తాము తీసుకున్న నిర్ణయం తమ మెడకు ఉచ్చుగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నేను మిగిలినటువంటి పథకాల ద్వారా ఎక్స్క్లూజివ్గా ఈ పథకం గురించి మనం మాట్లాడదాం. ఒంటరి మహిళ అనేటటువంటి మాట వచ్చినప్పుడు డెఫినేషన్ ఆఫ్ ఒంటరి మహిళ ఏంటి అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది. ఒంటరి మహిళలు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి వివాహం చేసుకోకుండా పూర్తిగా ఉమ్మడి కుటుంబంతో సంబంధం లేకుండా ఉండేటటువంటి మహిళ, లేదా తను వివాహం చేసుకుని వైవాహిక స్థితిలో భర్త వల్ల నిరాధారణకు గురై బయటకు వచ్చి నిలబడినటువంటి మహిళ. అట్టి మహిళకి పిల్లలు ఉన్నారా, లేదు వివాహం పిల్లలు లేకుండా ఉన్నారా, లేదు తిరిగి తను వివాహం చేసుకోవడం వల్ల ఈ యొక్క ఒంటరి మహిళ అనేటటువంటి విషయంలో వారు దీని అర్హురాలుగా గుర్తిస్తారా గుర్తించరా, ఇటువంటి సూత్రాలు ఏమీ లేకుండా కేవలం నామకే వాస్తే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేశారు, డైరెక్ట్గా తీసుకొచ్చి ఈ ఒంటరి మహిళ అని పెట్టారు. దీనికి గల కారణం ఏంటంటే వివాహిత మహిళ భర్తతో తను విభేదించిన తర్వాత కోర్టులోకి వెళితే ఆ మహిళకి మూడు రకాలైనటువంటి హక్కులు ఉంటాయి. ఒకటి మెయింటెనెన్స్ చేసుకుంటుంది, తన భర్త దగ్గర నుంచి తన భరణం పొందాలని. రెండు, తన తనకి పిల్ల కానీ పిల్ల కానీ పిల్లవాడు కానీ కలిగి ఉంటే వారసత్వపు ఏమంటే ఈ యొక్క హిందూ వారసత్వపు చట్టంలో తనకు వచ్చేటువంటి వాటమే తను క్లెయిమ్ చేసుకుంటుంది రెండో పరిస్థితి. మూడు, గృహహింస మీద కేసు పెడుతుంది. నాలుగు, డైవర్స్ కోసం అప్లై చేస్తుంది. ఇప్పుడు ఈయనిచ్చే 2500 కోసం దాన్ని వదిలేసుకుంటే తనకు వచ్చేటటువంటి మొత్తం ఫలితం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అలాగనే దీన్ని కొనసాగిస్తే ఇక్కడ ఇచ్చేటటువంటి ఫలితం ఇక్కడికి రాదు. అంటే ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి చిక్కులతోటి ఒక మహిళ తను ఒంటరిగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం తను డిక్లేర్ చేసేటప్పుడు వేగ్గా ఒంటరి మహిళకి నేను అంతకు ముందున్న ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తాను, వయసు తగ్గించిస్తాను, ఎందుకు ఓట్లు పొందడం కోసం. ఇవాళ అది తన ఇచ్చినటువంటి హామీ తనకే ప్రతిబంధకంగా తయారైంది. ఈ ప్రతిబంధకంగా తయారై రాష్ట్రానికి ఈ ఉచితం అనేటటువంటిది పెద్ద పెనుముప్పుగా తయారైంది. తాజాగా మొన్న జరిగినటువంటి కాగ్ నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత నా అనుభవం ఎప్పుడు కూడా చూడలేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు, దాన్ని క్వాలిఫైడ్ ఒపీనియన్ సర్టిఫికెట్ అని. అంటే ఇది క్వాలిఫైడ్ ఒపీనియన్ సర్టిఫికెట్ అంటే ఆర్థిక పరమైనటువంటి నిర్వహణలో అత్యంత పేలవంగా తాను నిర్వహించలేనటువంటి ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి ఒక సర్టిఫికెట్ ఇది. కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ అనే ఎకనమిక్ సిస్టమ్ మీద పూర్తిగా ఉంది. తనకు వచ్చేటటువంటి ఆదాయం కంటే తను ఇచ్చేటటువంటి పరిస్థితి ఎక్కువగా ఉన్న కారణంగా ఈ రకమైనటువంటి విపత్తులు రావటం ఒక పాయింట్. రెండు,
ఈ ప్రభుత్వం అప్పులు చేసేటువంటి పరిస్థితి, ఉన్న భూములు కొదువు పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్పొరేషన్ అది ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది ఒకటి ఉంది మనకి. ఎందుకంటే ఫిస్కల్ డెఫిసిట్ 3.5% మించేటటువంటి పరిస్థితిలో అప్పు తెచ్చుకునేటటువంటి అవకాశం లేదు. అటువంటి అవకాశం లేనటువంటి దాన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ దీనికి సంబంధించినటువంటి కార్పొరేషన్ ద్వారా లోన్ కాంట్రాక్ట్ చేసేటటువంటి పరిస్థితుల్లో ఆ బ్యాంకు కానీ లేదా అక్కడ వాణిజ్యపరమైనటువంటి సంస్థకు కానీ తమకి ఆదాయం ఎంత వస్తుంది, తను తిరిగి అప్పు ఎలా చెల్లించాలనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు రాష్ట్రానికి ఆశించిన ఆదాయం లేకపోయినా ఎగ్జిస్టింగ్ ఖర్చులతో ఉన్నా ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కొత్తగా అప్పులు చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఈ టర్న్ ఓవర్ బేస్ పెంచడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తారు, తమకు ఉన్నటువంటి ఏదో ఒక అడ్డంకి క్రియేట్ చేసి దాని ద్వారా ఈ పథకం నుంచి ఇంతమంది మేము తగ్గిస్తున్నాం కాబట్టి ఈ మిగులు డబ్బు. అంటే సార్, అంటే ఇప్పుడు ఏపీ రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం అనక ఆర్బీఐ రీసెంట్ గా వాణిజ్య బ్యాంకులు చేసిన కొన్ని ఆంక్షలు కానివ్వండి, సూచనలు కానివ్వండి, ఒక కారణంగా తీసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే మీకు వాళ్ళ మీకు మూడు రకాల పాయింట్ నేను జిందా చెప్పాను కదా మీకు టెక్నికల్. దానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బేసిక్ గా ఈ గవర్నమెంట్ అప్పులు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు అప్పులు తీసుకొచ్చే అవకాశం లేదు, సీలింగ్ వెళ్ళిపోయింది, లిమిట్. డైరెక్ట్ గా ఈ యొక్క డొమెస్టిక్ కంపెనీస్ దగ్గర నుంచి, నబార్డ్ దగ్గర నుంచి కానీ, హక్కో దగ్గర నుంచి కానీ లోనాలు కాంట్రాక్ట్ చేయలేరు. మరి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ బయట నుంచి అప్పు తీసుకురావాలంటే మీరు ఒక రిపోర్ట్ తయారు చేయాలి. ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో దాదాపుగా స్టాట్యూటరీ ఎక్స్పెండిచర్స్ అని విధిగా జీతభత్యాల కింద ఇచ్చేది, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇచ్చే పెన్షన్లు, రాష్ట్రానికి ఉండేటువంటి స్టాట్యూటరీ ఖర్చులు దాదాపుగా 65% పోతుంది. మీరు ఈ నవరత్నాలు ఉచితంగా పంచుకుంటూ పోయి అది ఒక 90% పోతుంది. ఆదాయం ఎక్కడ ఉంది, రెవెన్యూ ఎక్కడ పెంచాం? రెవెన్యూ పెరిగేటువంటి పరిస్థితి లేనప్పుడు ఖర్చు పెట్టుకుంటూ పోతే అప్పు ఇచ్చేవాటి తిరిగి నువ్వు ఎలా కట్టగలవు అనేటువంటి ప్రశ్న అక్కడ వచ్చినప్పుడు నువ్వు ఉన్నటువంటి దాన్ని కుదించి కదువు పెట్టుకోవాలిగా. కాబట్టే నిన్న మద్యం పాలసీని రెన్యువల్ చేసినా, ఈ రోజు ఈ పాలసీని తిరిగి దీన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేసినా, రెవెన్యూ పెంచేటటువంటి ఆన్ పేపర్ మీద చూపిస్తారు. ఆన్ పేపర్ మీద చూపించి డెట్ ఆఫ్ కాంట్రాక్ట్కి ఎదరికెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆ ఇప్పుడున్న టార్గెట్ వేట్ ఎవరి మీద పడిందంటే మహిళ మీద పడింది. ఈ ఒంటరి మహిళ ఎలా పడింది, తనకి ఎవరిని 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ క్రైటీరియా పెట్టుకున్నది మీరే, అంత ముందు ఉన్నది వేరే, వాళ్ళు ఇచ్చేటటువంటి దానికంటే ఎక్కువ ఇస్తారన్నది మీరే, తక్కువ ఎక్కువ వస్తారంటే సహజంగా. ఇప్పుడు వైసీపీ వర్షన్ విన్నారు కదా మీరు, 40 ఏళ్ళు పైబడిన మహిళలకు కూడా చేయూతను అందిస్తూ ఉన్నాం, వారు స్వశక్తి పథకానికి మల్టిపుల్ గా తీసుకున్నారు కాబట్టి అలా కోత విధించామని ఆవిడ చెప్తున్నారు. మీకు డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఉన్నప్పుడు మీకు మల్టిపుల్ ఎక్కడి నుంచి వస్తుంది, మీకు మీకు మనీస్ అని కూడా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీ దగ్గర కంప్యూటర్లో ఆ పేరు కొట్టగానే ఆధార్ కార్డు మీద ఎంత బెనిఫిషియరీస్ ఉన్నాయో తెలిసిపోతాయి కదా మీకు, దానికి ఎలా వెళ్తుంది అది. అలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఇస్తానని చెప్పి ఎప్పుడు కూడా అష్యూరెన్స్ లేదే, అలా ఇవ్వడానికి కూడా అవకాశం లేదు కదా. ఇదేమీ కాదు, ఇవన్నీ సాకులు చెప్పేట పాయింట్ సాకులే. డిఫెన్స్ లో పడింది గవర్నమెంట్, తను వేసుకున్నటువంటి ఇచ్చినటువంటి హామీ తనకే ప్రతిబంధకంగా తయారైంది, తను బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు వేరే రకంగా బెనిఫిట్ పొందుతున్నావు కదా, వేరే రకంగా వస్తున్నావు కదా అంటే వాళ్ళు మేము కూడా చెప్పొచ్చు, నువ్వు ఇచ్చే రూపాయి బియ్యంలో 33 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది, 2 రూపాయలే కదా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది, కాబట్టి అందులో కూడా నువ్వు బెనిఫిట్ పొందుతున్నావు కదా, సెంటర్ ఇచ్చేటటువంటి పవర్లో కూడా బెనిఫిట్ పొందుతున్నావు కదా. ఇవన్నీ కాదు కదా డిపెండ్. ఇవాళ నువ్వు నవరత్నాలు ఒక హామీ ఇచ్చావు, ఆ హామీలో ఏమిచ్చావు, వయసు తగ్గించావు, దాని తగ్గట్టు రెండోది ఏమిచ్చావు, ఆర్మీ వాళ్ళు ఇచ్చేదానికంటే కూడా ఎక్కువ ఇస్తాను అన్నావు, ఆశించి ఓటేశారు. ఇప్పుడు సమాధానం మీరు చెప్పుకోవాలి. అంతేగాని ఇప్పుడు మళ్ళీ దీనికి మీరు 3 బెనిఫిట్లు వస్తున్నాయా, నీకు ఇల్లు ఇచ్చాం కాబట్టి, లేకపోతే నీ భర్త దగ్గర నుంచి నువ్వు భరణం పొందొచ్చు కదా, నువ్వు కోర్టుకు పోయి రావచ్చు, ఉమ్మడి కుటుంబ బాధ్యతలో నీకు కూడా హక్కు వస్తుంది కదా, ఇవన్నీ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు కాదు. రైట్ సార్, మాట్లాడదాం సార్. విజయ్ కుమార్ గారు మీరు చెప్పండి. సో సార్ చెప్పినట్టుగా నవరత్నాలు అని చెప్పి గొప్పగా ప్రకటించి అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు అవన్నీ ఫెయిల్యూర్స్ అనుకోవచ్చా, నవరత్నాలు వైఫల్యం అనుకోవచ్చా, అందులో భాగంగానే ఈ సంక్షేమ పథకాల కుదింపు అనేది జరుగుతుందా? నమస్కారం రాజశ్రీ గారు, ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ, రాజ్ టీవీ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాల హామీ అన్ని కూడా ఓటకు హామీలు, కేవలం అధికార దాహంతో అధికారంలోకి రావాలన్నటువంటి ఏకైక దుర్మార్గం అయినటువంటి ఆలోచనతో ఈరోజు దొంగ హామీలు ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల దగ్గర నుంచి రాష్ట్ర ప్రజలను మోసం చేసే కార్యక్రమం భాగంగానే ఈయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాడు అనేది క్లియర్ కట్ గా మనం చెప్పొచ్చు. రెండోది పెన్షన్ అన్నటువంటి మాటకు వస్తే, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు 75 రూపాయలు పెన్షన్ ని తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు.
తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు చేశారు పెన్షన్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు సరిపోవు ఒక సున్నా యాడ్ చేసి 2000 రూపాయలు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో ఆ రోజు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు ఏదైతే వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఈ పెన్షన్ ఏదైతే ఒంటరి మహిళ సంబంధించి నట్టేటిన ముంచినటువంటి పరిస్థితి ఈరోజు లబో దిబో అని కొట్టుకున్నటువంటి పరిస్థితి ఏదో ఈయన ఏదో ఉత్తరిస్తాడు ఈ పెన్షన్ ద్వారాగా అనేక మంది ఎంతో కొంత మనకి లబ్ధి పొందుతాదన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఒంటరి మహిళలందరూ కూడా ఈరోజు జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 800,000 మందికి వీళ్ళు పెన్షన్ ఇస్తూ ఉన్నారు అనేది ఒకటి క్లియర్ కట్. రెండోది ఈ ఒంటరి మహిళ అనేటప్పటికీ 20 సంవత్సరాల నుంచి కూడా పెళ్ళి అయినటువంటి ఉంటారు, పెళ్లి కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, 20 నుంచి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇలాగా భర్త నుంచి కొన్ని ఇబ్బందులు కలిగి విడిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏజ్ లిమిట్ పెట్టే పరిస్థితి అనేది కరెక్ట్ కాదు. ఎస్ ఎస్, గతంలో ఇదే అంశం వచ్చింది, 35 ఏళ్ళకే ఒంటరి మహిళ అవుతారా, పెళ్లి అయిపోయిన తర్వాత భర్త వదిలేస్తే ఒంటరి మహిళే కదా అని గతంలోనే వచ్చాయి ఆరోపణలు. సో 35కే ఆ రోజు ఇంత ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు ఇప్పుడు 50 ఏళ్ళకు కుదించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు వయసు పెంచడం అనేది? ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి ఓటు రాజకీయం కోసమే ఆడుతున్నటువంటి డ్రామా అనేది క్లియర్ కట్ గా ఈ రోజు అర్థమవుతా ఉంది. ఎందుకు అంటే ఈరోజు మీరు చూసుకున్నట్లయితే ఎంతమందికి పెన్షన్ ఇస్తా ఉన్నారు వీళ్ళు చెప్పగలరా? అసలు మేము ఆ రోజు 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 54,47,000 మందికి పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. ఈరోజు ఏదైతే మీరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 60,00,000 మంది పెన్షనీదారులు కలిపి సుమారు 3,300 కోట్ల జగన్ ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈయన చెప్పినటువంటి మాట ఏమన్నారైనా వెంటనే నేను 3,000 రూపాయలు చేసేస్తున్నాను అని చెప్పేసి క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి, ఆ 3,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయింది? మేమిచ్చినటువంటి 2,000 రూపాయలకి 250 రూపాయలు యాడ్ చేసినటువంటి పరిస్థితి అంతే. ఈ 250 రూపాయలు చొప్పున యాడ్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రతి పెన్షన్దారుడికి ఇప్పటికీ 18,000 రూపాయలు నష్టం అయినటువంటి పరిస్థితి ఈ 3 సంవత్సరాల కాలంలో. ఏదైతే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 2020 కల్లా ఇవ్వాల్సినటువంటి 2,500 ఎగ్గొట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసుకున్నట్లయితే సంవత్సరంన్నర ఆలస్యంగా ఇప్పటి వరకు 2,500 రూపాయలు ఇవ్వడానికి కనీసం ఇప్పటి వరకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. 12 నెలలు సుమారు 250 రూపాయలు చొప్పున మొత్తం 3,000 రూపాయలు, 5 నెలల పాటు 500 రూపాయలు చొప్పున 2,500 రూపాయలు, అంటే మొత్తం 5,500 రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో పెన్షనీదారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు. అంతేకాకుండా ఈరోజు ఈయన ఇస్తున్నటువంటి పెన్షనీలు ఏదైతే ఉన్నాయో ఈ కూడా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసినందుకే తప్ప ఇంకొకటి క్లియర్ కట్గా కాదు. ఈరోజు నేను ఒకటే నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు మన సుజాత గారు చెప్పారు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఇవ్వడం చాలా మందికి ఇస్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వికలాంగులకు పెన్షన్ దగ్గర నుంచి ఎవరైతే డప్పు కళాకారుల దగ్గర నుంచి చర్మకారుల దగ్గర నుంచి ఎవరైతే హిజ్రాల దగ్గర నుంచి ఇలాగ అనేక మంది పెన్షనీదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎంతమందికి ఇస్తా ఉన్నారో ఒకసారి జీవో రిలీజ్ చేయమని చెప్పండి. 8,000 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారో ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఈరోజు రాష్ట్ర ప్రజలకి మేము ఉద్ధరిస్తామని చెప్పి చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మీరు చూసుకున్నట్లయితే సంవత్సరానికి ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 13,676 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితి, అంటే నెలకి 1,140 కోట్ల రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు వీళ్ళు వచ్చాక పెన్షనీలకి ఆంక్షలు పెడుతూ ఈరోజు ఏదైతే ఈరోజు సర్టిఫికెట్ ధృవీకరణ పత్రం తీసుకోవాలంటున్నారు. ఇప్పుడు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వేచి ఉండి కాపు కాస్తు ఆయన ఇస్తాడో లేదో తెలియదు. కాదు, విజయ్ కుమార్ గారు క్షేత్రస్థాయిలో ఉన్న కొందరు మహిళలతో మేము మాట్లాడాం. ఇప్పుడు సుజాత గారు అన్న మాట్లాడి కాదు, 60 ఏళ్ళు పైబడిన ఒక ఒంటరి మహిళ ఉన్నారు, ఆవిడికి వృద్ధాప్య పింఛన్ వస్తుంది, ఒంటరి మహిళ పింఛన్ వస్తుంది, పంట భూమి ఉంటే దానికి సంబంధించి ఏడాదికి ఇచ్చే డబ్బులు కూడా వస్తున్నాయి. సో 3 రకాల పథకాల లబ్ధి అనేది ఆ మహిళ పొందుతోంది. సో అదే విషయం సంబంధించి 40 ఏళ్ళ మహిళను అడిగినప్పుడు
ఇప్పుడు మాకు ఒంటరి మహిళ ఖాతాలో సంబంధించి పింఛన్ అయితే రద్దు అవుతుంది, బట్ మిగతా రెండైతే వస్తాయని వారు సమాధానం చెప్తున్నారు. కొంతమంది ఎవరైతే మీరు ఇందాక కొంతమంది మహిళలు మాట్లాడారు వారు మాత్రం కొత్తగా అప్లై చేసుకునే వారికి ఈ రూల్స్ పెడుతున్నారు కనుక ఇబ్బంది అంటున్నారు. అంటే క్షేత్రస్థాయిలో ఉన్న ఈ ఈ పింఛన్ వయస్సు పెంపు విషయంలో మీ దృష్టికి ఏమైనా అంశాలు వచ్చాయా? ఎవరైనా సమస్యలు మీ మీ ముందు చెప్పిన పరిస్థితి ఉందా? ఈరోజు క్లియర్ కట్గా ఇప్పుడు ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఈ పెన్షన్ ఆంక్షలు విధించే విధంగా వస్తున్నటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఈరోజు నిన్న మా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా చీపురుపల్లి, నెల్లిమర్ల, రాజాం జిల్లాల్లో తిరిగినటువంటి పరిస్థితి, అనేక మంది ఈ పెన్షనీలు రాక ఎవరైతే ఎస్సీఓలు, నిన్న ఒక కుర్రవాడు కూడా మాట్లాడే, ఈరోజు న్యూస్ ఛానల్ వచ్చి అనేక పేపర్లో కూడా రావడమే, ఎస్సీల్ని టార్గెట్ చేసే విధంగా ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నానండి, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆయన లేకపోతే ఈయన కార్యకర్తలకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా చూడవలసినటువంటి అనేక వైఫల్యాలు చర్చించుకోవాలనుకుంటే ఒకటి సార్ అన్నట్టు ఎకనామిక్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్తున్నారు. ఏ పాలసీలు ఆపేసినా లేకపోతే పింఛన్ ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవి ఆపేసినా వాటన్నింటికి అదే కారణంగా చూపిస్తున్నారు. అదే కారణం అని మీరు అనుకుంటున్నారా లేకపోతే ఇంకేదో ఓటు బ్యాంక్ రాజకీయాలను కూడా చెప్తున్నారు? సో ఫైనల్గా ఇప్పుడు తీసుకున్న నిర్ణయంపై మీరు ఏం చెప్తారు అది చెప్పండి. ఇది ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామాలు క్లియర్ కట్గా. ఏదైతే ఈరోజు ఇప్పుడు అధికారులు ఉన్నారు, అధికారులు చేయవలసినటువంటి పని ఏముంది, వాళ్ళు చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగానే వీళ్ళు కూడా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నటువంటి పరిస్థితి, ఈరోజు కేవలం ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసే విధంగా ఈరోజు సుమారు 2 లక్షల మంది ఈరోజు ఒంటరి మహిళలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకు అంటే ముందు ఒక మాట, తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఒక మాట, 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రేపో మాపో ఎలక్షన్లు వస్తున్నాయనేటువంటి ఒక భయంతో ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలతోని ఈ విధంగా ఏ మాట తప్పను మడం తెప్పను అన్నటువంటి వ్యక్తి ఆ రోజు ఏం మాట్లాడాడు, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేస్తానని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఎందుకు మాట తెప్పాడు? అంటే మీరు అధికారంలో రాకముందు వరకు కూడా ఒక మాట మాట్లాడతాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏమైపోతా నాకెందుకు, నా అధికార పీఠమే నాకు ముఖ్యం, ఈ ఓటేసేది ఎలాగేస్తారనేది కూడా వీళ్ళని బై ప్రాంతం చేసి ఈరోజు మీరు చూసుకున్నారు గడప గడపకి వెళ్తూ మీ పెన్షన్ తీసేస్తాం మీకు అది తీసేస్తాం ఎదురుస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఏపీ సర్కార్ అయితే కాస్త ఇరకాటంలో పడ్డ పరిస్థితే కనిపిస్తోంది. ఎందుకంటే నవరత్నాలు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అవి అమలు చేసే విషయంలో మాత్రం అనేక సమస్యలను ఫేస్ చేస్తోంది. వాటికి తోడు ఆర్బీఐ రిలీజ్ చేసిన ఆంక్షలు కానివ్వండి, అప్పుల విషయంలో వస్తున్న పొరపాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా సర్కార్ను తికమక పెట్టే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఏవైతే అనేక సంక్షేమ పథకాలను ఉచితంగా ప్రజలకు నగదునిస్తున్న ప్రభుత్వం వాటన్నింటిలో కూడా కోత విజయంతి దిశగా ముందుకు వెళ్తోంది. మరి ముందు ఇంకా ఎన్ని కొత్త పాలసీలు వస్తాయో లేకపోతే కొత్తగా ఏవైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నారో వాటిలో ఇంకెంతమంది కొత్త లబ్ధిదారులు కోతకు గురవుతారన్నది కూడా తెలియాల్సి ఉంది. దీనిపైన మనం ప్రస్తుతం ఒంటరి మహిళకు సంబంధించిన పింఛన్ విషయంలో చర్చతో కొనసాగిస్తాం. సుజాత గారు, సో ఆప్షన్స్ 2 విన్నారు కదా, ఏం చెప్తారు? సత్యనారాయణ గారు చెప్పినటువంటి అంశాల్లో నేను కొన్ని అంశాలని పొందుపరచదలుచుకున్నాను. సత్యనారాయణ గారు బీజేపీ పార్టీకి అది ప్రాతినిధ్యం వహిస్తున్నట్లున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ ఎఫ్ఆర్ఎంబి పరిధిని పెంచింది ఎవరండి? బీజేపీ పార్టీ కాదా? మీరేమంటున్నారు, కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి డబ్బులు, మీరు తీసుకుంటున్నటువంటిది ఏంటి, 60-40% ట్యాక్సులు తీసుకోవట్లేదా మీరు? మీరు పెట్రోల్ మీద సెస్ విధించట్లేదా రాష్ట్రాలకి? ఇవన్నీ ప్రజలకి తెలియదు అనుకుంటున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికలకి ఎదుర్కోవడం వీళ్ళకి చేతగాక వీళ్ళు టీడీపీ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేని ఈకల్ని, కోడిగుడ్డు మీద ఈకలు పీకేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు స్పష్టంగా వీళ్ళు చేస్తున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకేటువంటి ప్రయత్నం ఇది. ఇక్కడ బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్లు పెన్షన్కి, వయోవృద్ధులకి ఇచ్చేటువంటి పెన్షన్ రిలీజ్ చేశారు? 400 కోట్లు. విజయ్ కుమార్ గారు వింటున్నారా? 400 కోట్లు.
ఈ 400 కోట్లలో ఒంటరి మహిళలకి లేదు, ఒంటరి మహిళలకి లేదు. ఉండండి ఉండండి, మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడామా? మేము విన్నాం కదా, ఒక నాయకుడు ఇచ్చినటువంటి పెన్షన్ ఏంటో తెలుసా? 400 రూపాయలు, 4 కోట్లు మొత్తం రాష్ట్రానికి 5 సంవత్సరాలు కలిపి. మీరు దాంట్లో ఒకళ్ళు చచ్చిపోతే ఇంకొకళ్ళు పెన్షన్ ఇస్తామన్నారు. మీరు 400 crores అన్నారు, ఆయన లెక్కలు ఆయన చెప్తున్నారు. వాస్తవం ఏంటి చెప్పండి. మీరు 17,000 కోట్లు, మీరు కేటాయించింది 17,000 కోట్లు అని చూపిస్తున్నారు. విజయ్ కుమార్ గారు అబద్ధాల లెక్కలు విన్నాం కదా, మేము చెప్పేటువంటి వాస్తవాలు వినండి. చెప్పండి మీ అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు పెన్షన్ ఎప్పుడు ఇచ్చాడు? 2014లో అధికారాన్ని చేపట్టిన తర్వాత 2018లో అక్టోబర్ నెలలో ఇచ్చారు. 2019 ఫిబ్రవరిలో ఎన్నికలు వచ్చినాయి. అంటే 2000 రూపాయలు 5 నెలల పాటు ఇచ్చారు. పూర్తిగా ఇచ్చింది 2000 రూపాయలు 5 నెలల పాటు. ఇవి ప్రజలకు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు? ఇదైతే వాస్తవం విజయ్ కుమార్ గారు. కూర్చోబెట్టింది మీరు వాస్తవాలను మర్చిపోయి ఇంకా ప్రజల్ని మభ్య పెట్టించడానికి చూడద్దు. రాజేశ్వరి గారు, సరే కంపేరింగ్ విత్ టీడీపీ కాదు, అప్పుడు ఉన్నది 150 కోట్ల అప్పే రాష్ట్రానికి సంబంధించి. వైసీపీ సర్కార్ వచ్చాక 400 కోట్ల పైచలకు అప్పులకు వెళ్ళిపోయారు. సో ఆర్థిక వ్యవస్థ డిఫరెంట్ అప్పటికి ఇప్పటికి. ఇప్పుడు మేము అడిగేది ఒకటే, సంక్షేమ పథకాల కుదింపు అనేది ఆర్థిక వ్యవస్థను గాడ్డ పెట్టే ప్రయత్నంలో భాగంగా ఏపీ సర్కార్ తీసుకుంటోందా, లేకపోతే ఆప్షన్ లేక ఇలా సంక్షేమ పథకాలు కుదించాల్సి వస్తుందా? సత్యనారాయణ గారు చెప్పినట్టు అసలు సంక్షేమ పథకం కుదింపు కాదండి, ఇది ఎక్స్ట్రా సంక్షేమ పథకం. కుదింపు ఎక్కడో అవుతుంది. ఇక్కడ 50 సంవత్సరాలు పైబడినటువంటి అవివాహితులైనటువంటి ఒంటరి మహిళలకి మేము పెన్షన్ ఇస్తున్నామంటే మీరు కుదించడం అంటారేంటి? ఎక్కడ కుదిస్తున్నారు? పెన్షన్ కుదింపు కాదు, 35 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచారు. అంటే 35 to 50 ఇయర్స్ 15 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారు. ఈ మధ్యలో ఉన్న ఒంటరి మహిళలందరూ కూడా లబ్ధి పొందనట్టే కదా. మీ ఖజానాకు సంబంధించేది కొన్ని కోట్ల రూపాయలు మిగిలొచ్చు, కాకపోతే మీరు ఒక్కళ్ళకి 35 ఇయర్స్ దాటినటువంటి ఒంటరి మహిళలకి ఒక్కళ్ళకి పెన్షన్ ఇచ్చినటువంటి దాఖలాలు మీరు గత ప్రభుత్వంలో చూపించగలరా? ఒకటి గత ప్రభుత్వాల కంపారిజన్ కాదు, మీరు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు, నవరత్నాలు అమలు చేస్తామన్నారు, అవన్నీ నమ్మే కదా మీకు ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత 2.5 ఏళ్ళు పూర్తయిన తర్వాత మీ ఇష్టం వచ్చిన పథకాలు ఆపేస్తాం, లబ్ధిదారులు ఎంపిక చేయమని అంటే ఇప్పుడు కొత్త నిబంధనలు తీసుకురాకూడదు కదా? లేదు, మీరు చెప్తున్నటువంటి అదే అవాస్తవం. హామీలను విస్మరించారనుకోవాలా మరి? 45 సంవత్సరాలు నిండినటువంటి బీసీ మహిళలకి మేము పెన్షన్ ఇస్తామన్నటువంటి మాట వాస్తవం. మీరు చెప్పేటువంటి 45 ఏళ్ల వయసు దాటిన అందరికి పింఛన్ వర్తింపజేస్తారండి. మీరు నవరత్నాల పేపర్ ఉందా? నేను పంపిస్తాను మీకు ఇప్పుడు. మా పథకం, మేము ఆ పథకంతో మేము ముందుకెళ్ళి ఎన్నికలు అడిగినటువంటి మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ పార్టీ లాగా, బీజేపీ పార్టీ లాగా మేనిఫెస్టో ఆన్లైన్ నుంచి తీసేయలేదు, ఇంకా ఉన్నాయి. మరి ఇప్పుడు మేనిఫెస్టో లేదుగా, 50 ఏళ్ల వయసు పెంపు అనేది. 45 సంవత్సరాలు నిండినటువంటి బ్యాక్వర్డ్ క్యాస్ట్ లో ఉన్నటువంటి మహిళలకి పెన్షన్ ఇస్తామన్నటువంటి మాట వాస్తవం. మీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించింది ఏంటి, 50 సంవత్సరాలు నిండినటువంటి అవివాహితులైనటువంటి లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకి పెన్షన్ ఇస్తామన్నటువంటి మాట వాస్తవం. మీరు ఆ రెండింటినీ కలిపి ఎక్కడ కుదించారు? ఇక్కడ ఏ పథకం మీద కుదించారని మీరు అడుగుతున్నారు, చెప్పండి. 15 ఏళ్ల వయసు గ్యాప్ మీకు తెలియట్లేదు. 35 ఇయర్స్ అన్నారు. అసలు ఒంటరి మహిళకు వయసు అన్నదే, వయసు నిర్ణయించడమే రాంగ్ అన్నది కదా ఫస్ట్ ప్రతిపాదన. అయ్యింది సరే, ప్రభుత్వం 35 నుంచి 50 ఏళ్ళు అన్నారు, ఇప్పుడు అది కూడా కుదిస్తున్నారంటే లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుంది కదా, లబ్ధి పొందే వాళ్ళు తగ్గుతారు కదా. నేను అదే చెప్తున్నాను. ఒక్కొక్క ఇప్పుడు నేనున్నానండి, నేనున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాల్లో అన్ని నాకే కావాలంటే ఇస్తారా?
ఏమి అక్కడ ఊరికే ఉందా గవర్నమెంట్, అన్ని నాకే కావాలి, నాకెప్పుడు ఈ విషయం నేను ప్రస్తావించాను విజయ్ కుమార్ గారితో. రెండు మూడు పథకాలు పొందిన వారు కూడా ఉన్నారు, కాకపోతే ఎవరైతే పూర్తిగా అంశం కూడా ప్రస్తావించాను నేను, కానీ దీనికి సంబంధించి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం పైన కదా చర్చ జరుగుతోంది. ఒకటి విజయ్ కుమార్ గారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిడితే ఆయనకు మార్కులు పడతాయేమో, ఇక్కడ మాకు మార్కులు పడేది వాస్తవాలను చెప్తే మార్కులు పడతాయి మా పార్టీలో. ప్రజల్లో ప్రజల్లో నిలబడి అవాస్తవాల్ని లేకపోతే మహానాడు బూతున్నాడు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిడితే మీ నాయకుడు అప్రిషియేట్ చేస్తాడేమో. ఇక్కడ మా నాయకుడు అట్లా కాదు, వాస్తవాలను చెప్పాలి, ఏదైతే వాస్తవమో అదే చెప్పాలి. ఏ ప్రభుత్వం అయినా వాస్తవాలు చెప్తుంటారు, ప్రజలు ప్రజలు నమ్మేంత నమ్ముతారు. మీ వైసీపీ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా అబద్ధాలతోనే ఎలక్షన్స్ వచ్చేటప్పుడు అబద్ధాలతోనే మొదలైంది మీ పార్టీ. 2000 ఇస్తామని చెప్పుకోండి. సుజాత గారు ఇప్పుడు వరకు ఇస్తున్నారు, ఇప్పుడు వరకు ఇస్తున్నారు ఒకటి ఎంతో కొంత, సుజాత గారు ఎంతో కొంత ప్రభుత్వానికి సానుకూలత ఉందని మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు సడన్ గా ఆపేయటం వల్ల వచ్చే ఎన్నికల సమయంలో ఇది కాస్త మీకు ఇబ్బందికరంగా మారే పరిణామం కాదా? అసలు అసలు దీన్ని మరి ఎలా తీసుకెళ్తారు? కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ చేయదండి. వైసీపీ పార్టీ ఏమడుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనని మొత్తం చూసి అన్ని వర్గాలు ఓట్లేయండి, ఇదే మేము అడిగేది. మేము అడిగేది ఖచ్చితంగా ఇదే. మహిళలు అయితేనేమి, వృద్ధులు అయితేనేమి, ఎవరైతే విద్యార్థులు అయితేనేమి, పురుషులు అయితేనేమి, ఎవరైనా నిరుద్యోగులు అయితేనేమి, మా పరిపాలనని మేము 5 సంవత్సరాలు చేసినవి చూసే మాకు ఓట్లేయండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి లాగా మాకు మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టి మళ్ళీ ఇంకో పెద్ద పుస్తకం వేస్తాము, అందులో అబద్ధాలు చెప్తాము, దాన్ని చూసి ఓట్లేయండి, మళ్ళీ తెల్లారగానే మేము ఆన్లైన్ తీసి పడేస్తాము. రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు సుజాత. అలా అంటే మీరు ఇచ్చిన హామీలు అంటే టాపిక్ డైవర్షన్ కానీ సీపీఎస్ రద్దు ఇవన్నీ మీరు గతంలో ఇచ్చిన హామీలే ఇప్పుడు పాటించిన పరిస్థితి కనిపిస్తుంది. సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు మీరే మాట్లాడారు, మీకు మాట్లాడడానికి విలువ లేదు మీకు అసలు. ఓకే విజయ్ కుమార్ గారు ప్లీజ్ సార్, సత్యనారాయణ గారు మీరు చెప్పండి. ఆర్థిక వ్యవస్థ మాట్లాడుతున్నాడు, మధ్యస్థిమతం లేదు మీ నాయకుడికి, మీరు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ టీడీపీ అండ్ వైసీపీ. విజయ్ గారు, సుజాత గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రతి డిబేట్ లో కూడా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటారంటే దానికి అసలు అర్థం అనేది ఉండదు అనమాట. సత్యనారాయణ గారు మీరు చెప్పండి, ఆర్థిక వ్యవస్థ ఫెయిల్ అంటూ విమర్శలు చేసేది ప్రతిపక్షాలే, గాడిని పెట్టేందుకు ఇలాంటి ఏమైనా చర్యలు చేపట్టిన విమర్శించేది కూడా ప్రతిపక్షాలే. సో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ పథకాలైనా కుదిస్తే కదా కొంతలో కొంత, ఇప్పుడు ఇంటి ఖర్చుల దగ్గరికి వచ్చినా కూడా కొంత మనం ఖర్చులు ఆపుకుంటేనే కదా ఆదాయం నిలుపుకోగలుగుతాం. సో అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారని వస్తుంది? అంటే ఇందులో టెక్నికల్ పాయింట్ ఏంటంటే మేడం గారు బాగా ఆవిష్పడుతున్నారు, కానీ ఇబ్బంది ఏంటంటే ఈ ఒంటరి మహిళ అనేటటువంటి పాయింట్ వచ్చినప్పుడు రెండు అంశాలు ప్రధానమైనటువంటి ప్రస్తావనకు వస్తుంది. వయో పరిమితితో కూడుకున్నటువంటి వృద్ధాప్య ఒంటరి మహిళ, నడి వయసు ఒంటరి మహిళ, లేదా యవ్వన వయసులో ఉన్నటువంటి ఒంటరి మహిళ, ఫస్ట్ పాయింట్. రెండోది మహిళలకి బహుముఖంగా బహుముఖమైనటువంటి ఆదాయ వనరులు ఉన్న మహిళల్ని మేము తొలగిస్తున్నాం. అంటే మీకు ఇదివరకు ఆల్రెడీ పిఎంఏవై ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చి, లేదా మీకు కొన్ని బెనిఫిట్స్ ఈ ఈ గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉండి వాళ్ళు వాళ్ళు దాంట్లో పొంది 2-3 రకాలుగా వాళ్ళు బెనిఫిట్ పొందుతూ 4వ బెనిఫిట్ కూడా పొందేటటువంటి మహిళలు తొలగిస్తున్నాం. ఈ రకమైనటువంటి ప్రస్తావన ఏమీ లేకుండా నేరుగా ఒంటరి మహిళ 35 సంవత్సరాలకు నువ్వు ఇచ్చిన హామీని 50 సంవత్సరాలకు ఇచ్చేటువంటి విషయంలో ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమైంది. దానికి సందేశం చెప్పాలి, మిగిలిన విషయాలన్నీ కావు. మిగిలిన విషయాలు చెప్పాల్సి వస్తే నేను పూట చెప్పగలను, వైఎస్ఆర్సీపీ ఫెయిల్యూర్స్ మీద నవరత్నాలు ఎలా ఫెయిల్ అయినాయో అని చెప్తాం, కానీ అది ఇప్పుడు చర్చ అది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి టార్గెట్ ఏంటంటే 35 సంవత్సరాల మహిళ నుంచి 50 సంవత్సరాలు నువ్వు పెంచడం వల్ల ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి నువ్వు ఇచ్చిన హామీకి నువ్వు వెనక్కి తిరిగావా లేదా? నువ్వే కదా పెంచింది, ఈ మాట ఇచ్చింది నువ్వే ఎన్నికల ప్రచార సభలో నీ పార్టీ తరఫున నువ్వు ఇచ్చిన హామీవి. ఈ హామీని వాళ్ళు క్వశ్చన్ చేస్తుంది ప్రజలు,
ఎందుకు క్వశ్చన్ చేస్తారంటే నువ్వు ఈ రకంగా మాకు 35 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ దాకా పెంచింది, ఇప్పుడు పెంచే పరిస్థితి వచ్చే సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ క్రైటీరియా లేదు కదా సింపుల్గా. మీరు బొకముఖంగా మరి ఫలితాలు పొందేటటువంటి మహిళలు మేము తొలగిస్తాం అన్నారు కాదు, కొంత ఆలోచించండి. ఎందుకంటే ఆల్రెడీ 2-3 రకాలుగా వాళ్ళకి అంటే సార్ అవగాహన కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం ఏందంటారా మీరు? ఇప్పుడు పథకం పట్ల అవగాహన కల్పించడం విషయంలో వైఫల్యం అయిందా? అసలు ఈ జియో ఇష్యూ చేసినప్పుడే వేగ్గా ఇచ్చారు, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయడం కూడా వేగ్గానే క్లోజ్ చేశారు. ఇప్పుడు మీరు ఇందాక ద్వివేది ఐఏఎస్ ఆఫీసర్ మన దగ్గర గోపాలకృష్ణ ద్వివేది ఇచ్చినటువంటి రిపోర్ట్ మీరు చదివారు, చదివినప్పుడు అందులో ఎక్కడా కూడా మీకు క్లారిటీ లేదు. ఇప్పుడు ఉమెన్ హూ హ్యాస్ బీన్ మల్టిపుల్లీ బెనిఫిటెడ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది స్కీమ్ అనేటటువంటి పాయింట్ ఎక్కడా లేదు. అక్కడ జస్ట్ ఓన్లీ ఏజ్ ఫ్యాక్టర్ క్రైటీరియాగా పెట్టారు. అక్కడ ఏజ్ ఫ్యాక్టర్ క్రైటీరియా డెఫినెట్లీ కమ్స్ అండర్ డిస్కషన్ కోసం. డిస్కషన్కి వచ్చినప్పుడు ఏం చేస్తారు, మాట తెప్పను మడమ తెప్పను మాటను అన్నావు కాబట్టి నువ్వు ఎందుకు మాట తప్పావు అని చెప్పి నేను ప్రశ్నించే హక్కు వీళ్ళకి వస్తుంది. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. వచ్చిన తర్వాత ఏం చేస్తారన్నది వేరే విషయం. నేను చెప్పింది ఫార్బిఎం లిమిట్ వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెట్ కాంట్రాక్ట్ చేయడానికి అవకాశం లేని కారణంగా తమకు ఇచ్చేటటువంటి ఈ యొక్క ఖర్చుల్లో పెద్దగా నోరు వాయలేనటువంటి కొన్ని కొన్ని తగ్గించడం వల్ల ఆ ఆదాయాన్ని చూపించి మరో రకమైనటువంటి లబ్ధి పొంది ఇంకోటి రకంగా చేయాలనేటువంటి యోచనతో వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ మేము చెప్పేది ఓవరాల్గా ఏపీ స్టేట్లో గతంలో తెలుగుదేశం కానీ ఇప్పుడు కానీ వీళ్ళు కానీ చేసేది ఏంటంటే ప్రభుత్వాలు మారినాయి తప్ప పనితీరు ఒకటే. వీళ్ళకి ఆదాయం పెంచేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం ఎక్కడా చేయలేదు. వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ డెవలప్మెంట్ లేకుండా పంచుకుంటూ పోతున్నారు. బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రభుత్వం తీసుకెళ్లేటువంటి పరిస్థితి వల్ల అప్పులు ఊబిలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోయి వాళ్ళు 7 లక్షల ఆవేశానికి వస్తే ఇప్పుడు విభజన తర్వాత ఏపీకి అన్యాయం జరిగిందన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఇప్పుడు ఆ విషయం వచ్చిందంటే ఆర్థికంగా వెనకపడడానికి కారణమే ఇంకా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్న అంశం. చాలా చర్చ వస్తుంది దానికి సంబంధించి విభజన హామీలు మేము చెప్తాం, మేము కూడా చెప్తాం దానికి డిబేట్ దాని కూడా మేము వస్తాం. ఇప్పుడు ఆ విషయంలో బట్టి ఒకటి బట్టి ఖాయం ఏంటంటే తెలుగుదేశం వైసీపీ బట్టి ఒక మాట మీదకి వస్తాయి. ఏది పొందేదాన్ని కేంద్రం నుంచి పొందుతున్నా దెబ్బలాడే సమయంలో ఉంటే నువ్వు ఉండు లేదా అధికారంలో మేము ఉండు తప్ప బీజేపీని ఒకదాన్ని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం మట్టికి ఏపీ స్టేట్లో ఖచ్చితంగా బీజేపీ టార్గెట్ చేసే ప్రయత్నం ఉంటుంది. అది సెపరేట్ డిస్కషన్, దాని గురించి పెట్టాలన్నా మీరు ఒకసారి డిబేట్ పెట్టండి. నేను కంప్లీట్ విభజన హామీల్లో ఏం జరిగింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తుంది, ఇవాళ ఆరోగ్యశ్రీ వల్ల జరిగే ఏ ప్రభుత్వాలు వచ్చినా అంతే పరిస్థితి అంటే నిలదొక్కునే అవకాశం ఇవ్వలేదు కదా నా ప్రశ్న అంతే. ఓకే చెప్పండి, ఇప్పుడు 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 ఒకటి చెప్పండి సార్, బార్ పాలసీ తీసుకొచ్చారు ఈ రోజు, ఒంటరి మహిళ పింఛన్ సంబంధించి వయసు పెంచారు, సో మరిన్ని సంక్షేమ పథకాలు కోత పడే అవకాశం ఉందా ఇంకా ఫ్యూచర్ లో? ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా కావచ్చు, మీకు ఎప్పుడైనా సరే ఎలక్షన్ మేనిఫెస్టోస్ లో వాళ్ళ ఒక సోషల్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇప్పుడు వైసీపీ కొంత సోషల్ ఇంజనీరింగ్ చేసుకుంటది. ఈ టార్గెట్ వల్ల మనకు పెద్ద ఇబ్బంది లేదు, దీనికి కొడతాదు. ఇంకో పాయింట్ ఎక్కడో చోట కొంచెం అదనంగా డబ్బు ఇవ్వటం వల్ల అక్కడ ఓటు కన్సాలిడేట్ చేసుకోవాలనుకుంటే అలా పోవచ్చు. ఇక్కడ జరిగేదంతా ఏంటి, విస్తృత ప్రజా ప్రయోజనాలు ఏముండవు కదా. రాబోయేటటువంటి ఎన్నికల్లో మనకు వచ్చినటువంటి గతంలో వచ్చిన ఆ 151 స్థానాలకి 51% తగ్గకుండా ఉండటం కోసం ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళకి ఒక ఎలక్షన్ స్ట్రాటజీ ఉంటుంది. అక్కడ ఎక్కడ లూప్ హోల్స్ ఉంటుందో దాన్ని క్యాష్ చేసుకుని తెలుగుదేశం పవర్లోకి రావాలనేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఈ రెండింటి టార్గెట్ ఇది ప్యూర్గా పొలిటికల్ మూడ్ మీద పోతుంది తప్ప ఇక్కడ ఇందులో పెద్ద ఉద్ధరించడానికి వ్యవహారం చేయడానికి ఏముంటుంది. డెఫినెట్ వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని రిప్రజెంటేషన్ లేని సెక్షన్స్ని కొన్ని ఐడెంటిఫై చేసుకుంటారు. అక్కడ ఏమైనా పెట్టడం వల్ల ఓట్ బ్యాంక్ వస్తుంది అనుకుంటే ఈ ఫండింగ్ అవసరం అయితే అటు డైవర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. చెప్పే అవసరం ఏం చెప్పండి సుజాత గారు. సత్యనారాయణ గారు, మీరు ఇవన్నీ చెప్పే కంటే మీరు చెప్పండి, పిఎం పెన్షన్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ లో ఎంత మందికి లబ్ధి చేకూరుతుంది? మీరు ఇచ్చే అన్ని పెన్షన్లు అమ్మా, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ లోన్ మా షేర్ తెలుసా ఆంధ్రప్రదేశ్ మందికి పెన్షన్ అందుతుందో మీ దగ్గర ఏమన్నా స్టాటిస్టిక్స్ ఉన్నాయా? మీరు చూపించగలరా చెప్పండి. నేను మీకు అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి పెన్షన్ లో సెంట్రల్ షేర్ ఎంత? మీకు సెంట్రల్ షేర్ సత్యనారాయణ గారు మీకు తెలియదు కదా, ప్రధానమంత్రిగా మోదీ గారు 8 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మాట వాస్తవం. ప్రజలకు ఇచ్చేటువంటి పెన్షన్ లో 1/10 మందికి పిఎం పెన్షన్ యోజన కింద పెన్షన్ ఇస్తున్నటువంటి వృద్ధుల్ని మీరు చూపించగలరా?
ఉండదమ్మా, మీకు తెలియదేమో సెంట్రల్ గవర్నమెంట్ అలా ఇవ్వడానికి లేదు, ఫెడరల్ కాన్సెప్ట్ లో రాష్ట్రం ద్వారా అమలు చేయాలి. మీకు ఆ విషయం మీకు తెలియక మాట్లాడుతున్నారు. రాష్ట్రం ఇచ్చేటటువంటి మీ పథకంలో అసలు ఉండదు. అంటే రాష్ట్రాలకి పిఎం ఆవాస యోజన గానీ పిఎం పెన్షన్ యోజన గానీ లేనటువంటిది ఇంకెవరికి రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనుషులకి ఇవ్వకుండా ఆ మనుషులు ఏమన్నా స్పేస్ నుంచి వస్తారా అండి? కాదమ్మా, ఆవాస్ యోజన ఉంటది, పెన్షన్ యోజన ఉండదు. మీకు ఆవాస్ యోజన ఇప్పుడు మీరు ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు, మీ ఆరోగ్యశ్రీ 2 లక్షలే, కేంద్రం ఇచ్చే ఆరోగ్యశ్రీ 5 లక్షలు. మీ ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ మీ ఆరోగ్యశ్రీ తెచ్చుకొస్తే చాలా చాలా విషయాలు వస్తాయి. అంటే మీకు తెలియ మీరే అడిగారు కదా, మీరే అడిగారు, ఆయన ఆన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు 60% వరకు కేంద్రం నుంచి నిధులు వస్తాయని చెప్తున్నారు. నేరుగా ఇచ్చే అవకాశం కేంద్రానికి ఉండదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే పేరు చెప్పుకొని వేసుకుంటారు. ఇది కామన్. మీ స్టాటిస్టిక్స్ మీ దగ్గర ఉన్నాయా? సరే ఇంకొక ప్రశ్న అడుగుతాను, ఇంకొకటే అడుగుతాను. కరోనా మరణాలతో అనాథలైన పిల్లలకి ఆంధ్రప్రదేశ్ లో ఎంత మంది పిల్లలకి మీరు ఆర్థికంగా మీరు ప్రధానమంత్రి ఒక పథకం పెట్టారు, ఆ పథకం కింద ఎంత మంది అనాథలైనటువంటి పిల్లలకి మీరు ఆర్థికంగా భరోసాని కల్పించారో మీరు చెప్పగలరా? చెప్పండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం అంతేగాని మీరు పట్టుకెళ్ళి ఇవ్వాలి మీకు ఆ సిస్టమ్ తెలియదు అనుకుంటా. ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి పథకం, దాని కింద ఎంత మందికి ఆంధ్రప్రదేశ్ లో లబ్ధి చేకూరుతున్నారు మీరు చెప్పగలరా? మేము చెప్తాం ఆరోగ్యశ్రీ కింద ఎన్ని ఎన్ని రోగాలకి వైద్యం చేకించగలరు, ఎన్ని ఆయన చెప్తుంది. అదే కేంద్రం నుంచి వచ్చేది నిధులు కూడా రాష్ట్రంలో ప్రజలకు నేరుగా చేరే అవకాశం లేదని ఆయన చెప్తున్న విషయమే. విజయ్ కుమార్ కన్క్లూడ్ చేయండి సమయం లేదు. వీళ్ళు దుర్మార్గమైనటువంటి నిబంధనలతో ఈ రోజు 2 లక్షల మంది కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు టాపిక్ పెట్టింది ఒంటరి మహిళ పింఛన్ సంబంధించి. మేము ఆవేశపడలేదండి, మేము కరెక్ట్ గా. సో ఇప్పటి వరకు 180,000 పైసలకు మంది పడుతున్నారు, ఎందులో ఎంత మంది లబ్ధర్ లేకుండా పోతారు? ఎవరికైనా లబ్ధి చేకూరుతుందా చెప్పండి? ఎందుకు లబ్ధి చేకూరట్లేదు మీకు తెలియదు? మీకు ఒకసారి మీ పై అధికారులు గానీ ఎమ్మెల్యే గానీ అడగండి. ఫెడరల్ చేస్తాం, మీకు అర్థం కావట్లేదు. అది పిఎం ఆవాస్ యోజన సుజాత గారు వినండి వినండి, మీరు కరెక్ట్ అండి. మీరు విజయ్ కుమార్ గారు, మీరు ఆయన్ని సమర్థిస్తారు, ఆయన మీరు సమర్థిస్తారు, టీడీపీ బీజేపీ మీరు ఒకటే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సమాధానము, లేకపోతే సంపాదించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అదే ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో వైఎస్ వైసీపీ సర్కార్ ఫెయిల్ అయింది.
ఇచ్చినవి ఎందుకు ఇలా వెనక్కి తీసుకుంటుంది? ఇది ఇప్పుడే టాపిక్ నడుస్తుంది. మీ స్టేట్మెంట్ మీరు చెప్పిన ఈ అంశాలన్నీ క్షేత్రస్థాయిలో మహిళలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. సత్యనారాయణ గారు కూడా ఒకటే చెప్పారు, ఒక పథకం ప్రవేశపెట్టారు. ఎస్ వినండి, ఒక పథకం ప్రవేశపెట్టారు, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. ఒక ఫీలర్ లాగా వదులుతూ జీవో జారీ చేశారని చెప్తున్నారు. అనేక అంశాలు ఉంటాయి, వాటి గురించి ప్రస్తావన తీసుకురాలేదని కదా ఆయన అడిగారు. విజయ్ కుమార్ గారు సింగిల్ లైన్ లో కన్క్లూడ్ చేయండి సార్. నేనేమంటానంటే ఇప్పుడు సుజాత గారికి ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు తీసుకోవాలని, పెన్షన్లు తీసుకోవాలన్నటువంటి ఒక నిబంధనల ప్రకారంగా ఈరోజు దానివల్ల 2 లక్షల మంది పెన్షన్లు కోల్పోయినటువంటి పరిస్థితి, మా ప్రభుత్వ హయాంలో 3 నెలలకు ఒకసారి తీసుకునే వెసులుబాటు కల్పించినటువంటి పరిస్థితి, మీరు అది ఎందుకు చేయట్లేదు? ఈరోజు ఏదైతే ఒక కుటుంబానికి ఒక్క పెన్షనే అనే నిబంధనల పేరుతో ఎంతమంది అభాగ్యులు పెన్షన్లు నిలిపేశారు? ఈరోజు చెప్పాలి, రికార్డుల పేరుతో కుటుంబానికి విడదీసి ఈ రోజు వాళ్ళని ఏ విధంగా ఈ చెప్పండి, ఎక్కడిచ్చారు చెప్పండి, ఎక్కడిచ్చారు చెప్పండి, ఎక్కడిచ్చారు చెప్పండి. ఏ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఆ విధానాలతో ముందుకు వెళ్తారండి విజయ్ కుమార్ గారు? మీ ప్రభుత్వాలు చేశారు, కొత్త ప్రభుత్వాలు చేయడం భూమి లేదు. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, సుజాత గారు, విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏపీ సర్కార్ అయితే ఇప్పుడు ఒంటరి మహిళల పింఛన్ విషయంలో వయసు పెంపు అనే అంశం పైన ఒంటరి మహిళల్లో తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తమవుతోంది. ఏదైతే జీవో జారీ చేశారో అందులో పూర్తి వివరాలు అయితే పొందుపరచలేదు, కేవలం ఒంటరి మహిళల వయసు పెంపుకు సంబంధించిన అంశాలు పేర్కొన్నారు. అట్ ద సేమ్ టైం ధృవీకరణ పత్రాలు సమర్పించాలని కూడా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. భర్త నుంచి విడిపోయిన 1 ఏడాది తర్వాత మాత్రమే ఒంటరి మహిళగా గుర్తిస్తాం లాంటి అనేక నిబంధనలు తీసుకొచ్చారు. సో దీనిపైన ఫుల్ క్లారిటీ అయితే ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగానే చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ సంక్షేమ పథకాలు కుదించడం వల్ల లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతుంది. సో తద్వారా ప్రభుత్వానికి నష్టమే తప్పిస్తే ఒరిగేదేమీ లేదన్నది విశ్లేషకులు చెప్తున్నమాట. ఇది ఇప్పటి వరకు అప్డేట్, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.